వెల్కమ్ టు అలైవ్ టీవీ రాబోయే ఎన్నికల నాటికి ఎలాగైనా గద్దెనెక్కాలని టీడీపీ కాంగ్రెస్ జనసేన వ్యూహ ప్రతి వ్యూహాలతో సాగుతున్నారు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయంలో కామన్ అయితే అప్పుడప్పుడు రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా దూషించుకుంటుంటారు అయితే చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు గతంలో ఎందరో చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు చంద్రబాబు వెన్నుపోటుదారుడని సొంత మామను ఆయనే మానసికంగా క్షోభ పెట్టడంతో చనిపోయారని ఈ రోజుకి కొందరు అంటూనే ఉంటారు అయితే ఇవన్నీ చాలా కాలంగా అందరూ అంటున్నవే వింటున్నవే ఉన్నాం కానీ మొదటిసారి బాబు ఏజ్ని పట్టుకొని రాజకీయ విమర్శలు చేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది అయితే బాబు పేరు తీయకుండానే ముఖ్యమంత్రి జగన్ ఈ కామెంట్స్ చేశారు అయితే జగన్ డెబ్బై మూడేళ్ల ముసలాయనను చూస్తుంటే రెండే రెండు స్కీమ్స్ గుర్తుకొస్తున్నాయన్నారు ఒకటి వెన్నుపోటు మరొకటి మోసమని ఘాటైన విమర్శలు చేశారు బాబుపై గతంలో జగన్ చాలా విమర్శలు చేశారు కానీ ఏజ్ టాపిక్ మాత్రం ఎప్పుడూ తీసుకురాలేదు మరి ఈసారి ఎందుకు జగన్ అలా మాట్లాడారు అన్నది రాష్ట్ర రాజకీయాల్లో చర్చకొస్తోంది పైగా చెప్పాలంటే కరెక్ట్గా లెక్కగట్టి మరి డెబ్బై మూడని జనాల ముందు చెప్పడంతో ఆంతర్యం ఏమిటి అనేది అందరినీ ఆలోచించేలా చేస్తోంది అయితే రాజకీయ విశ్లేషకులు జగన్ ఇలా ఎందుకన్నారు అనే దాని వెనక ఒక వ్యూహం ఉందంటున్నారు నిజానికి గత ఎన్నికల కంటే ముందు ఎన్నికల సమయంలోనే రెండు వేల పద్నాలుగులో జగన్ ఒక మాట వాడారు జగన్ యువకుడిని యువ పాలన తెస్తాను అని చెప్పాడు అయితే అప్పటికి బాబు వయసు అరవైలు దాటింది జగన్ నలభైలోపు ఉన్నారు ఇక రాజకీయ అనుభవం పేరిట బాబు దాన్ని మార్చుకొని అధికారం చేజెక్కించుకున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఏజ్ ఫ్యాక్టర్ ఏది జగన్ తీసుకురాలేదు పైగా తన పాలన చూడాలని ఒకే ఒక్క ఛాన్స్ అంటూ కోరుకున్నారు జనాలు కూడా జగన్ని నమ్మారు ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో గెలవాలనే దిశగా అడుగులు వేస్తున్న బాబు మరోసారి అనుభవం కార్డు తీస్తున్నారు పాలన జగన్ కి చేత కావడం లేదు అని జిల్లాల టూర్లలో ఘాటైన విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జగన్ సైతం ప్రతి వ్యూహాన్ని రూపొందించారని తెలుస్తోంది జగన్ ఎప్పుడూ చేసే వెన్నుపోటు మోసం విమర్శలకు తోడుగా బాబు ఏజ్ ని కూడా గుర్తు చేస్తూ ఏడున్నర పదుల ముసలాయన అని నొక్కి గట్టిగా చెప్పారని అంటున్నారు బాబు ఇంత ముదిమి వయసులో ఉన్నారని చెప్పడమే జగన్ మాటల వెనక అంతరార్ధం అని అంటున్నారు బాబు ఏజ్డ్ అయ్యారని ఆయన ఎన్నికల వేళకు డెబ్బై ఐదు దాకా వస్తారని అలాంటి వయోవృద్ధుడి చేతిలో ఏపీని పెడితే భారం మోయగలరా అన్న చర్చను జనంలో పెట్టి ఆ విధంగా బాబు ఏజ్నే మైనస్ పాయింట్ గా చేయాలన్నదే జగన్ వేస్తున్న సరికొత్త ఎత్తుగడ అని అంటున్నారు నిజానికి చూస్తే దేశంలో రాజకీయ నాయకుల ఏజ్ ఎప్పుడూ ఎన్నికల అంశం కాలేదు అది మైనస్ కూడా కాలేదు వాజ్పేయి దాదాపు ఎనిమిది పదుల వయసులో దేశానికి ప్రధాని అయ్యారు అలాగే మన్మోహన్ సింగ్ కూడా ముదిమి వయసులోనే దేశ బాధ్యతలు చేపట్టారు ఇక ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా బాబుయుడి వారే ఆయన మూడవసారి ప్రధాని పదవి కోసం పోటీ పడబోతున్నారు ఇక కళ్ల ముందు ఇవన్నీ ఉండగా బాబు ఏజ్ ఫ్యాక్టర్ టీడీపీకి మైనస్ అవుతుందా అనేది కూడా చర్చకొస్తోంది మరోవైపు చూస్తే బాబు ఏజ్ ఏడున్నర పదులు అన్నది టెక్నికల్ అంశమని కానీ ఇప్పటికే ఆయన చాలామంది యువకుల కంటే సమర్థుడిగా ఉంటారని కూడా అంటారు చూసేవారు కూడా అలాగే భావిస్తుంటారు మరి బాబును ముసలివారిగా చూపించే వైసీపీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి